పునర్గమన కాండం 8:19 ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేని పంపించి ఫరో ఎదుట అనేక సూచన క్రియలు చేస్తున్నప్పుడు మొదటగా ఉన్న కొన్ని కార్యములు ఫరో మాంత్రికులు కూడా అది చేయగలిగినారు. అయితే ఇంకా ముందుకు రారంగానే అది వారి వలన కాలేకపోయారు. అప్పుడు మాంత్రికులే చెప్తున్నారు, అయ్యా ఇది దేవుని వెర్రలు, దిస్ అ హ్యాండ్ ఆఫ్ గాడ్, దిస్ అ ఫింగర్ ఆఫ్ గాడ్, మేము ఏం చేయలేకపోతున్నాము, ఇదొక మామూలు విషయం కాదు, దేవుని వెర్రలు అని వారు చెప్తున్నారు. నేడు ప్రపంచంలో జరుగుతున్న ఈ తెగులు దేని బట్టి ఇది జరిగింది అని ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. ప్రతి విషయానికి ఒక కారణం ఉంది, కానీ ఇది ఎట్లా, కారణం ఏంటి, ఎలాగో ఇది జరిగింది అని చెప్పడానికి ఎవరికి ఎవరితో కాలేకపోతున్నారు. ఇప్పుడు ఒకే ఒక జవాబు ఉంది, ఇది దేవుని వెర్రలు. ఇప్పుడు మనుషునికి మధ్య ఉన్న యుద్ధం కాదు, దేశమునకు దేశములకు మధ్య ఉన్న యుద్ధం కాదు, దేవుడే మనుషులతో యుద్ధం చేస్తున్నాడు. ఒక దేశమునకు మరి ఒక దేశాన్ని ఎదిరించడానికి ఉన్న ఆయుధములు ఉన్నది, పనిముట్లు ఉన్నది. దాని కొరకు ప్రతి దేశములు వారికి ఉన్న వెపన్స్ అనగా వారికి ఉన్న ఆయుధములన్నీ కూడా ఇంకా సమకూస్తూనే ఉంటున్నారు. నవీనమైన ఆయుధములు, న్యూక్లియర్ బాంబు, ఫైటర్ ప్లేన్స్, మోడర్న్ గన్స్, ఇంకా అనేక రకమైన ఆయుధములు సమకూర్చములు ప్రతి దేశం చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. పక్కన దేశ వారి కంటే ఎక్కువ మాకుండాలి, దానికంటే పవర్ఫుల్గా ఉన్నది మాకుండాలి అని ద కాంపిటీషన్ ఆఫ్ వెపన్స్, ఆ ఒక పోటీతో యుద్ధ ఆయుధములు ఒక్కొక్క దేశాలు పోగు చేస్తున్నారు. కానీ కంటికి కూడా కనబడని ఈ చిన్న వైరస్ని ఎదిరించడానికి ఎవరి దగ్గర ఏమి ఆయుధం లేకపోతున్నారు. చూడండి, దేవుని ఎదిరించడానికి ఉన్న ఆయుధములు మనిషి దగ్గర ఉన్నారా? అందరు నిస్సహాయులుగా చేతులెత్తుతున్నారు. ఒక్కొక్క దేశం తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఇంకొక దేశం మాపైన దాడి చేసిన ఎడలా దాన్ని ఎదిరించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అకస్మాత్తుగా వచ్చిన ఈ వైరస్ని ఎదిరించడానికి ఏ దేశం దగ్గర ఏమీ ఆయుధం లేకపోతున్నారు. చూడండి, మనుషులు పొందుకున్న జ్ఞానము, సమకూర్చిన డబ్బు, చేసిన ప్రయాసం దేని బట్టి కూడా వారిని వారు కాపాడుకోలేవు. ఈనాడు తమ భద్రత కొరకు, తమ పిల్లల భద్రత కొరకు, తమ ఇంటి భద్రత కొరకు అందరూ ఎన్నెన్నో ప్రయాసపడుతున్నారు. ఒక దేశం తమ భద్రత కొరకు, మా దేశంలో ఇబ్బంది రాకూడదు, ఎవరు మా దేశాన్ని దాడి చేయకూడదు అని ఆ సైన్యపరంగాను, ఆర్థికంగాను, జ్ఞానపరంగాను, టెక్నాలజీగాను అన్ని విధంగా వారు ప్రొటెక్ట్ అవ్వడానికి, ఆ భద్రపరచబడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నవారు తమ ప్రాంతముకున్న భద్రత చూస్తుంటున్నారు, ఒక్కొక్క ఇంటి వారు తమ ఇంటికిన్న భద్రత చూస్తుంటున్నారు. వ్యక్తిపరంగా కూడా ఒక్కొక్కరు కూడా ఎవరికి ఏమైనా నాకేం కాకూడదు అనే లెక్కలో వారు తమ తమ భద్రత, ఫైనాన్షియల్ సేఫ్టీ, సెక్యూరిటీ, ఆర్థిక సంబంధమైన భద్రత,
ఇదన్నిట్లో అందరు చాలా ప్రయాసపడుతున్నారు. ఎవరికేమైనా నాకు ఆర్థిక ఇబ్బంది రాకూడదు అని ఎవరు ప్రత్యేకంగా ఈ దినంలో ఆర్థిక భద్రత, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కొరకు అందరు చాలా బాధపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఇటువంటి విషయంలో అందరూ నిమగ్నంగా ఉండగా దేవుడేండి, దేవుడుని వెతుకడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి, దేవుని మాటలు ధ్యానించడానికి కూడా ఇష్టపడకుండా, మనసు లేక, సమయం లేక ఇటువంటి విషయంలో వారు నిమగ్నంగా ఉండి, ఎట్లయినా కొన్ని డబ్బు సంపాదిస్తే నాకు భద్రత ఉంది, నా కుటుంబానికి భద్రత ఉంది అని లెక్కలో అందరూ ఉండగా ఈ చిన్న వైరస్ ఎదుట అందరూ మూర్ఖులైపోతున్నారు. తమ సంపాదించిన డబ్బుతో ఏం చేస్తారు? తమ సంపాదించిన జ్ఞానంతో ఏం చేస్తారు? తమ పదవితోనూ, జ్ఞానంతోనూ, డబ్బుతోనూ, బలంతోనూ దీన్ని ఎదిరించలేకపోతున్నారు. ఒకవేళ లోకముకి అర్థం కాకపోయినను, కనీసం జీవంగల దేవుని నామమును పిలిచి ప్రార్థించిన వారికైనా ఈ సభలు కన్ను తెరవాలని మీకు కోరుతున్నాను. ఎన్నోసారి దేవుని సేవకులు వాక్యం ద్వారాను, ఆత్మ ప్రేరణతోనూ హెచ్చరించినప్పుడు కూడా, విశ్వాసం నిలబడిన వారు కూడా, సత్యం తెలిసిన వారు కూడా ఇటువంటి విషయాన్ని పట్టించకుండా తమ గొప్ప చదువు, ఉద్యోగము, ఇల్లు కట్టుటయు, ధనం సంపాదించుటయు, స్థలం కొనుటయు ఇటువంటి విషయంలో వారు నిమగ్నంగా ఉంటున్నారు. ఆత్మీయ విషయం కేవలం ఫార్మాలిటీగా మారిపోయి, ఒక ఆచారంగా మారిపోయి, ఏదో ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, తర్వాత మొత్తం లోకంలో తమ విషయంలో ఉండిపోవాలని ప్రజలు ఇంతకాలం సమయం గడిపినారు. వారికి నచ్చింత మొత్తం ధనము, చదువు, ఉద్యోగము, భవనము, తమ భద్రత అమ్మడము, కొనడము, తిని తాగి సంతోషించడము ఎటువంటి విషయంలోనే ఉండిపోతున్నారు. ఇదన్నీ కూడా దేవుని వాక్యంలో ఉంది. మన వాక్యం చూస్తున్నప్పుడు ఒక మాట మనము చదువుకుందాము. లూకా సువార్త 21:34 వాక్యం నుండి, దేవుని యొక్క దినం, యెహోవా దినము, అది మనకు ఊరియా కాకూడదు. ఇక్కడ అదే ఉంది కదా, అకస్మాత్తుగా అది మీకు ఊరిగా అంది కదా, దేవుని అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చిన, ఊరి వచ్చినట్టు ఏంటి అనుకోకుండా. కాబట్టి ఏమంటున్నారు, మీ హృదయము ఒకవేళ తిండి వలను మత్తు వలను ఐహిక విచారం వలను నేడు ఉండేదే ఉన్నది అందులో. ఐహిక విచారములు, దైవిక విచారం లేదు, ఐహిక విచారములు. కాబట్టి ఎక్కువ దీని గురించి చెప్పవలసిన అవసరం లేదు, మీకు తెలుసు. ఇప్పుడైనా మీ కన్ను తొరవాలని కోరుతున్నాను, నీ తలలు పైకెత్తాలని కోరుతున్నాను. ఎవరైతే దేవుని ప్రజలై ఉన్నారో అటువంటి వారికి ఒక హెచ్చరికగా ఈ దినములు ఉన్న సంఘటన జరుగుచున్నది. లోకం ఇది అర్థం చేయకపోవచ్చు, కానీ దేవుడన్న వారు అర్థం చేసుకోవాలి. అంతేగాక ఈ జరిగిదేమీ లోకం కొరకు కాదు, దేవుని బిడ్డల కొరకే అనే విషయం సత్యం అర్థం చేసుకోండి. దాని కొరకే మనం ఇప్పుడు ఒక వాక్యం చదివాను, నిర్గమనకాండంలో ఉండి, ఐగుప్తు దేశంలో ఒకటి తర్వాత ఒకటి తెగులు వస్తున్నది. దానికి ముందు ఎందుకు రాలేదు, తర్వాత కూడా వచ్చినట్టుగా లేదే? ఆ ప్రత్యేక సమయంలో ఎందుకు 10 తెగులు ఒకటి తర్వాత ఒకటి వచ్చింది? అది ఐగుప్తు దేశంలో ఉన్న వారి కొరకు కాదు, దేవుడు తన ప్రజల్ని అక్కడ నుండి విడిపించడానికి సమయం దగ్గరకు వచ్చింది. దానికి ఉన్న సూచనలే జరిగి వచ్చున్నది.
ఐగుప్తులు వచ్చిన తెగులను బట్టి వారు కలవరపడుతున్నారు. అన్ని విధంగా వారికి నష్టం జరుగుతున్నది. వారి ఇంటిలో తెగులు, పొలములో తెగులు, వారి పశువుల పైన తెగులు, వారి శరీరంలో అనేక రకమైన వ్యాధులు, వారి పశువులకు వ్యాధులు, వారు పొలమన్ని వారి యొక్క పండని కాలిపోతున్నది. అన్ని చోట్ల వారికి నష్టం కలుగుతున్నది. ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. ఈ తెగులని ఎందుకు వస్తున్నారు? ఐగుప్తులని నాశం చేయాలని కాదు, దీని ప్రత్యేక గురి తన ప్రజలని అక్కడి విడిపించాలన్నది. ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కన్నీళ్లతోనూ రోదనతోనూ దేవస్థంలో మొరపెట్టారు, ప్రభువా ఈ బానిసత్తు నుండి మనం విడిపించు. ఇదే ప్రకారంగా ఎవరైతే దేవుని యొక్క వాగ్దాన పైన విశ్వాసం కలిగి ఉంటున్నారో, పౌలు చెప్పినట్టుగా ఈ మట్టి గుడారములో మురుగుచ్చు మురుగుచ్చు, దేవా ఈ శరీరం ఉంటే నాకు ఎప్పుడు విడుదల, ఈ పాపపు లోకం నుండి పాపపు శరీరం ఉండి నేను ఎప్పుడు విడుదల పొందగలరు అని ప్రభువు అక్కడ కొరు కనిపెట్టుచున్న పరలోకస్ నిరీక్షణ కలిగి ఉన్న ఒక శేషం లోకములో ఉన్నారు, వారు మొరపెట్టుచున్నారు. ఈ లోక జీవితం మాకు యోగ్యం కాదు ప్రభువా, ఈ శరీరమైన బానిసత్వం నుండి ఈ లోకంలో ఉన్న పాపపు బాధల నుండి ఒక విడుదల కావాలని తమెవరి మీద నిరీక్షణ కలిగి ఉన్నారో ఆ ప్రభు ప్రత్యక్షం కావాలని, ఒక విడుదల కావాలని మొరపెట్టుచున్న కొంతమంది ఉన్నారండి. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దాన ప్రకారం, అది కాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసింది, 400 సంవత్సరం నీ సంతానం అన్యుల దేశంలో బానిసలుగా ఉంటారు, అది తర్వాత నేను వారిని అక్కడ విడిపిస్తాను. ఇప్పుడు ఆ సమయం దగ్గరకు వచ్చింది, ఆ 400 సంవత్సరం ముగింపబడుచున్నారు. దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దాన ప్రకారం తన ప్రజల్ని అక్కడ విడిపించవలసిన సమయం వచ్చింది, దేమి హఠాత్తుగా జరగలేదు. ఇదే ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానమై పరలోకం వెళ్ళిపోతున్నప్పుడు పరలోక దూతలు ఇలాగన్నారు, యేసు మిమ్మల్ని విడిచి ఎలాగ పరలోకంలో వెళ్ళిపోతుందో అలాగనే ఆయన తిరిగి వస్తాడు. అప్పటి నుండి ప్రభునందు నిరీక్షణ కలిగిన ప్రజలందరూ కూడా ఆ ప్రభు రాకడ కొరకు కనిపెట్టుచున్నారు. అనేక భక్తులు ప్రభు కొరకు కనిపెట్టుచున్నారు. ఈ లోకం విడిచిపెడితే చాలని అనుకుంటున్నారు. ఈ పాప శరీరం నుండి, ఈ మట్టి గుడారం నుండి ఎప్పుడు ఒక విడుదల కలుగును అని కనిపెట్టి వారు ఉన్నారు. దేవుని యొక్క ఆ వాగ్దానం నెరవేర్చబడిన సమయం దగ్గరకు వచ్చింది కనుక దేవుడు కొన్ని సూచనలు ఇస్తున్నారు. వాక్యంలో ఉంది, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ తలలు పైకెత్తుడి అన్న ద్వారం దగ్గరకు వచ్చినారు. కాబట్టి ఈ జరుగుతున్న సూచనలు లోకం కొరకు కాదు, మన కోసమే. లోకం దీన్ని అర్థం చేయరు, ఎట్లనో ఒక పరిష్కారం దొరికితే చాలని లోకం కనిపెట్టుచున్నారు. ఇంకా మేము లోకంలో ఎట్లా మంచిగా ఉండగలరు అని వారు అనుకుంటున్నారు. ఈ తెగులన్నీ కొంచెం ఆగిపోతే ఇంకా మా పని కొనసాగించవచ్చు కదా అని లోకం కోరుతున్నారు. కానీ నా మాట వినున్న దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా విడుదల పొందుకున్న ప్రజలారా, ఈ తెగులు కొంచెం మారితే మా పని కొనసాగిస్తామని అనుకోకండి. ఈ తెగులు ద్వారా మేము సిద్ధపడికుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడాలని ఆలోచన మీలో వచ్చినదాకా. ఇది ఒక్క తెగులతో ఆగిపోయేది కాదండి, ఇది కొనసాగిస్తారు ఒకటి తర్వాత ఒకటి.
యుద్ధము, కరువులు, రోగములు అనగా ఈ అండు వ్యాధులు, ఇటువంటిది ఒకటొకటి భూకంపములు, ఇదన్నీ వాక్యములో ఉన్న విషయమే. ఇదన్నీ శిష్యులు యేసుక్రీస్తుతో అడిగినప్పుడు మీరెక్కడికిను యుగ సమాప్తికిను ఉన్న సూచన ఏంటి? అది దేవుని ప్రజల కొరకు, ప్రభువు అక్కడ కనిపెట్టి వారి కొరకు ఇచ్చిన సూచనలు ఇదన్నీ. కాబట్టి లోకం దీన్ని ఏదో తెగులుగా అనుకుంటారు, దేవుని బిడ్డలు దీన్ని సూచనగా అనుకోవాలి. ఇది దేవుని వెరలు అని ఫరో ఒక మాంత్రికులు చెప్తున్నారు. కొంచెమైనా దేవిగా ఆ రోజు ఉన్న వారు అందరూ ఒప్పుకుంటున్నారు ఈరోజు ఇది దేవుని వెరలే. కానీ దీన్ని బట్టి లోకం మారు మనసు పొందుతారని అనుకోకండి. ఇంకా వారు హృదయం కఠినపరుస్తూనే ఉంటారు. ఆనాడు ఎన్ని తగిలొచ్చినప్పుడు కూడా ఫరవో హృదయం కఠినపరుచుకున్నారు. ఒక తగిలొస్తే మారిపోతే చాలే అని అనుకున్నారు. అప్పుడప్పుడు మారు మనసు పొందారు. మోసాన్ని వినిపించి అయ్యా కొంచెం ప్రార్థన చేయండి, ఇది కొంచెం ఆగిపోవాలి. ఆగిపోయింది మరలా యథావిధి వచ్చింది. మరలా తగిలి రాగానే అయ్యో ఇది కొంచెం ఆగిపోతే మంచి ఉన్న అనుకున్నారు. ఎన్ని తగిలొచ్చినా దాని నుండి విడిపించినా ఫరవో మాత్రం మారు మనసు పొందలేదు. ఆ దేవుని కూడా తెలుసు ఈయన మారు మనసు పొందాడని. కాబట్టి తన హృదయం కఠినపరచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చిన. కాబట్టి కొత్త దిమందులకు వచ్చినప్పుడు దేవుడు ఏదో తెగులు పంపించి సువార్త నమ్మించిన వాడు కాదు. కొత్త దిమంతంలో తెగులు ద్వారను ఇటువంటి విషయం ద్వారా కాదు, క్రీస్తు సువార్త ద్వారానే మనకు రక్షణ. కాబట్టి ఎవరో దెబ్బతిండే ఏదో తెగులు వస్తే మారు మనసు ఉందని అనుకోకండి. అటువంటి వారికి అప్పటి వరకే మారు మనసు, అది పోయిన తర్వాత మరలా యథావిధి అయిపోతుంది. కానీ ఇది లోకం కొరకు కాదు. ఎవరైతే కన్నీళ్లు కారుస్తున్నారు, ఎవరైతే మొరపెట్టుచున్నారు, ప్రభు రాత్రి ఎవరైతే కనిపెట్టుచున్నారు, అట్టి వారి కొరకు దేవుడిచ్చిన సూచన ఈ లోకమని అయ్యుప్తూ విడిచిపోవడానికి సమయం దగ్గరకు వచ్చింది. కాబట్టి సిద్ధపడు. కాబట్టి వాక్యం చెప్తుంది పరిశుద్ధులంగా పరిశుద్ధమవును గాక, నీతిమంతులంగా నీతిమంతు చేయును గాక, అనీతిమంతులు ఇంకా అనీతియును గాక, అభివృద్ధులుగా అభివృద్ధమే ఉండును గాక. కాబట్టి ఇది అపవిత్రుల్ని పరిశుద్ధపరచడానికి ఉన్న సమయం కాదు, అనీతి మందులు నీతిమంతులు చేసే సమయం కాదు, ఇది పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధపరచే సమయం, నీతిమంతులు ఇంకా నీతిమంతులుగా చేసే సమయం. కాబట్టి దేవుని అందువల్ల వాక్యమందు విశ్వాసం కలిగిన దేవుని బిడ్డలు ఎవరైతే అక్కడికి నిరీక్ష కలిగి ఉన్నారో అట్టివారు సిద్ధపడవలసిన సమయం. అయితే మన వాక్యంలోకి వస్తున్నప్పుడు ఐగుప్తు దేశంలో ఈ 10 తెగులు వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలు కొరకు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది. ఐగుప్తు దేశంలోనే గోషేన్ దేశం ప్రాంతంలోనే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఈ ఐగుప్తు దేశం వచ్చిన ఏం తెగులు గోషేన్ దేశంకి రాలేదు. ఐగుప్తు దేశం అన్ని చీకటితో నిండిపోయినప్పుడు గోషే దేశంలో వెలుగునట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకనగా ఆనాడు యోసేఫు కాలంలోనే ఇస్రాయేల్ ప్రజలకు ఉండడానికి ఫరో ఇచ్చిన స్థలం గోషే స్థలం. కాబట్టి అక్కడ ఉన్న ఇస్రాయేల్ ప్రజలు ఇవన్నీ భద్రపరచబడినారు, వారి మీద తెగులు రాలే. కాబట్టి మేము గోషే దేశంలో ఉన్నాము, మాకేం కాదు అని వారు అనుకుంటారు. కానీ ఓకే, చివరిగా ఒక మాట వచ్చింది సంహార దూత. ఈ సంహార దూత నుండి విడిపించబడాలంటే గోషే దేశం ఉన్న వారందరూ విడిపించబడాలని లేదు, మిగతా వారికి అందరికీ అందులోకి సంహార దూత వస్తాడు, ఈ గోషే దేశం ఇశ్రాయేలు దగ్గరికి రాలని లేదు. ఇప్పుడు వచ్చిన ఈ పరిస్థితిలో ఈ సంహార దూత ప్రతి ఇంటిలోనికి వచ్చి ఆ ఇంట్లో ఉన్న ప్రథమ కుమారిని చంపడానికి వస్తున్నప్పుడు ఎవరైనా తప్పించకూరని ఎడల
ఒకటే మార్గం, మీ ఏ దేశం ఉన్నా పర్వాలే. ఒక్కొక్క ఇంటి చొప్పున ఒక్కొక్క గొర్రెపిల్లను తీసుకొని, లేకుంటే మేకపిల్లను తీసుకొని, దాన్ని వధించి దాని రక్తం మీ కడక గమ్మలో రాయాలి. అర్ధరాత్రిలో సంహారదులు వస్తున్నప్పుడు ఆ రక్తము గురుత్వము ఎక్కడ కనబడుచున్నదో లోపలికి రాకుండా దాటిపోతాడు. తప్పించే మార్గం ఇదే. కాబట్టి నేను గోషెన్ దేశంలో ఉన్నారు కదా అని నీ తప్పించుకోలేవు. మీ ఇంటి ద్వారబంధకములో గొర్రెపిల్ల రక్తం ఒక గుర్తింపు ఉందా? ఇది ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు చూడవలసింది. ఇప్పుడు వారిని మోషే రక్షించలేవు, అబ్రహాము రక్షించలేవు, ఇస్సాకి రక్షించలేవు. ఈ మరణముల నుండి వారికి విడుదల కావాలంటే అబ్రహాం ఇస్సాకి యాకోబు కాదు, మోషే కాదు, గోషెన్ దేశం కాదు. వారికి విడుదల కావాలంటే ఒకే ఒక్క మార్గం, గొర్రెపిల్ల యొక్క రక్తము వారి ద్వారబంధకములో కనబడాలి. ఆమేన్. నా మాట ఉన్న ప్రియులారా, మాకు పలానా సంఘం ఉందని, పలానా సంస్థ ఉన్నారని, పలానా సేవకులు ఉన్నారని ఎవరు తప్పించుకోలేవు. ఒక్కసారి చూడు, నీ ఇంటి ద్వారబంధకములో గొర్రెపిల్ల రక్తం ఉందా? 2000 సంవత్సరం ముందు మనమందరం ఒక పాపముల కొరకు, పాపముకు జీవమైన మరణముల నుండి మనల్ని విడిపించడానికి దేవుని గొర్రెపిల్ల ప్రభువు యేసుక్రీస్తు తన రక్తము ప్రాణమును అర్పించిన దాని మంది విశ్వాసం ఉంచి ఆ ప్రభువు యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి నీకు ఇంటికి విమోచన కలిగి ఉన్నారా? ఆ రక్తంతో నీకు ఇంటికి సంబంధం ఉందా? ప్రతి ఇంటి వాళ్ళు ఆలోచించినగాక, ప్రతి ఇంటి నాయకులు, ఇంటి యజమానుడు ఆలోచించినగాక ఈ సంహార దూత నుండి తప్పించడానికి వేరే మార్గం లేదు. మోసమాకున్నారని గర్విస్తే లాభం లేదు. ఒక్కొక్క ఇంటి ముందు మోసం వచ్చి నిలబడిన సంహారదుని ఆపలేవు. అబ్రహాం పేరు చెప్పిన, ఇస్సాకు పేరు చెప్పిన సంహారదులు ఆగడు. గొర్రెపిల్లలేక మేకపిల్లక రక్తం మీ ద్వారబంధకులు ఉన్నారా? ఒకసారి పరిశీలించుకో. నేను పలానా సంఘములు ఉన్నారని, పలానా సేవకులు ఉన్నారని, మాకు సత్యం ఉన్నారని చెప్తే కాదు. వ్యక్తిపరంగానే, కుటుంబపరంగాను నీ రక్షణ ఎలాగున్నది? యేసుక్రీస్తు రక్తము గుర్తింపు నీ జీవితంలో ఉందా? స్వయం పరిశీలించవలసిన సమయం ఇది. నేను చెప్పేది ఈ శరీరాన్ని చంపుతున్న కరోనా వైరస్ గురించి కాదు, అది మనకు ఒక సూచన. ఆ వైరస్ బట్టి మరణం జరుగుచున్నది. ఆ విధంగా చూసినప్పుడు కూడా ఇప్పుడు వచ్చిన వర్తమానం లోక నాయకులకే ఆ రోగం అంటుకుంటున్నారు. రాజభవనములోనికి, బ్రిటన్లో ఉన్న రాజభవనములోనికి, లోకములు అన్నిటికంటే భద్రత కలిగిన రాజభవనం బకింగ్హామ్ ప్యాలెస్, క్యూన్ ఎలిజబెత్ ఉన్న భవనం, ఆ రాజకుమారునికి కూడా ఆ రోగం అంటుకున్నారు. ప్రధానమంత్రికి, ఆరోగ్య మంత్రికి, అనగా ఎవరు కూడా దీన్ని తప్పించలేకపోతున్నారు. ఎందుకనగా ఇది దేవుని వెర్రలు, దేవుని వెర్రలు, ద ఫింగర్ ఆఫ్ గాడ్. హో, ఎంత భయంకరం! నేను ఇది ఆలోచిస్తున్నా, ఒక దేశానికి ఇంకొక దేశాన్ని ఎదిరించే పనిముట్టలు ఉన్నది.
ఆకాశం నుండి వస్తే దాన్ని ఎదిరించడానికి, సముద్రం నుండి వస్తే దాన్ని ఎదిరించడానికి, భూమి నుండి వస్తే దాన్ని ఎదిరించడానికి ఉన్న ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ అన్ని సిద్ధంగా ఉన్నారు. అయ్యో, ఈ చిన్న వైరస్ ఎదిరించడానికి మీదకి వెళ్ళలేకపోతున్నారు. దిస్ నథింగ్ బట్ ద ఫింగర్ ఆఫ్ గాడ్. ఇది మరి ఏం కాదు, దేవుని వెరలు. ఇప్పుడైనా మన బుద్ధి తెచ్చుకుంటే మంచిది. మీ చదువు పని చేస్తుందా? మీ డబ్బు పని చేస్తుందా? నీ మంచి ఇల్లు నీకు పని చేస్తుందా? ఎక్కడ నీకు భద్రత ఉంది? ఇది లోకపు పరిస్థితి అయిన ఎడల నేను గత దినములో చెప్పినట్టుగానే పాపానికి జీతమైన మరణం ప్రతి చోట్లోనికి ప్రవేశిస్తుంది. అది మన శరీరాన్ని మాత్రం కాదు, మన ఆత్మని చంపే మరణం. కాబట్టి ప్రభు అన్నారు, శరీరాన్ని చంపే వాడిని భయపడకండి, ఆత్మని శరీరాన్ని చంపే దేవునికే భయపడుడి. శరీర విషయంలో చనిపోయిన మనకు ఇంకా శరీర విషయ మరణం గురించి భయం లేదు. కాబట్టి ఒక నిజమైన విశ్వాసి శరీర మరణానికి భయపడే వ్యక్తి కాదు, కానీ మనం భయపడవలసింది మన ఆత్మ గురించి. ఈ ఆత్మ మరణమును తప్పించడానికి మీ దగ్గర ఉన్న భద్రత చెడిపోయిందా? మీ సంపాదించిన డబ్బు మీకు చెడిపోతుందా? మీ కట్టిన ఇల్లు మీకు చెడిపోతుందా? మీ ఉద్యోగం మీకు చెడిపోతుందా? ఒక మనిషి సర్వలోకం సంపాదించిన తర్వాత కూడా తన ఆత్మని నష్టపరిస్తే ఏం ప్రయోజనం? కాబట్టి శరీర సంబంధంగా నేడు లోకంలో జరుగుచున్న ఈ తొగిళ్ళు బట్టి దేవుని పడిన వారు తమ విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకొని ఆత్మని రక్షించడానికి ఉన్న ఉపాయం ఏంటి? లోకంతో పాటు మీరు నశించుకుంటాయా, ఇలా రక్షణ పొందుంటాయా? దానికి వేరే మార్గం లేదు. మీ ఆత్మని ఈ మరణముల నుండి విడిపించడానికి, నిత్య నరక నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ఒక రక్తపు గుర్తింపు. ఆ రక్తపు సరిహద్దులో మనం ఉండవలసిందే. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గొర్రెపిల్ల వధింపబడాలి. నేను అనేకసారి చెప్పాను, ఆ గొర్రెపిల్ల వధింపబడితే మొత్తం ఇశ్రాయేలు కొరకు కాదు, ఒక్కొక్క వ్యక్తి కొరకు కాదు, ఒక్కొక్క ఇంటి చొప్పున ఒక్కొక్క ఇంటికి ఒక గొర్రెపిల్ల. నోహా ఓడ తయారు చేసేది ఒక ఇంటి రక్షణ కొరకు. ఇక్కడ గొర్రెపిల్ల వధింపబడేది ఒక ఇంటి రక్షణ కొరకు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు శిలువలో తన ప్రాణం అర్పించింది నాకు నా ఇంటి కొరకని ప్రతివారు నమ్మునుగాక. అదే వాగ్దానం చేయబడుతుంది. ప్రభు యేసుక్రీస్తు విశ్వాసముంచు నీవు నీ కుటుంబం రక్షణ పొందుతారు. ఈ రక్షణ నాకు మాత్రం కాదు, నా కుటుంబానికి కూడా అని ప్రతివారు విశ్వసించినగాక. కాబట్టి ఇంటిలోని వారి అందరినీ లోపల పిలిపించుకో. మన వాక్యం ఇంకొక భాగం చూస్తున్నప్పుడు, యెహోషువ గ్రంథం చూస్తున్నప్పుడు ఒక మాట మనం చదువుతున్నాము. దయచేసి ఒక మాట చదవండి. యెహోషువ గ్రంథము 2:16 చదువుకుంటా. ఇక్కడ ఇద్దరు ఆ స్త్రీతో చెప్పిన ఒక నిబంధన ఉంది. మేము ఈ దేశాన్ని దాడి చేస్తున్నప్పుడు నీవు నీ తల్లి నీ తండ్రిని మీ ఇంటి వారి అందరినీ ఇంటిలో చేర్చుకో. ఎవరైనా ఇంటి వెలుపలి ఉండినడలా మేము వారికి ఉత్తరవాదులం కాదు. మీ ఇంటి ద్వారం ముందు ఒక ఎర్రని దారం కట్టుకో. ఆ దారం మేము చూస్తున్నప్పుడు అది మేము దాటిపోతాము, ఆ ఇంటిని మేము దాడి చేయము. ఆ ఇంటిలో ఎవరెవరు ఉన్నారో వారికి భద్రత ఉంది. అవును, ఆనాడు సంహారత నుండి విడిపించబడానికి గొర్రెపిల్ల రక్తము ఇంటి ద్వార బంధకములో రాసిన ఇశ్రాయేలు, ఈ ఎరని దారి మరి ఏం కాదు, ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తము, దానివల్ల మనకు కలిగిన రక్షణ. అదే సమయంలో మీ ఇంటి వారు అందరూ లోపల ఉండాలి. బయట ఉన్నవారి విషయంలో మాకు బాధ్యత లేదు. ఆనాడు కూడా గొర్రెపిల్ల రక్తము రాసుకుని
అందరి ఇంటిలోనే ఉండాలి. నా మాట విన ప్రియ సహోదరి సహోదరి, లోకం మరణాన్ని ఎదిరిస్తున్నారు. మన పైకి చూస్తున్నప్పుడు శరీర మరణం గురించి అందరు భయపడుతున్నారు. దానికంటే భయంకరంగా పాపపుంజితమైన ఆత్మ మరణం ప్రతి చోట్లోనికి వెళ్ళుతున్నారు. నాశనం జరుగుచున్నది. నా మాట విన ప్రియులారా, మీరు మీ కుటుంబం ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారా, బయట ఉన్నారా? ఇప్పుడైనా సమయం వచ్చింది, మీరు కానీ మీ పిల్లలు కానీ బయట ఉంటున్నడలా అందరినీ లోపల పిలిపించుకో. యేసుక్రీస్తు యొక్క రక్తము సరిహద్దు లోపలికి రా. క్రీస్తులో జీవం ఉంది, లోకములో మరణం ఉన్నది. ఆ సరిహద్దు దాటి బయటికి వెళ్ళకు. లోకములో ఎన్నెన్నో ఉన్నది, శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం, ఇదన్నీ లోకంలో ఉంది. ధనము, గొప్పతనము, హోదాలు, సంతోషం అన్నీ ఉన్నది. కానీ అక్కడ మరణం ఉన్నది. కాబట్టి ప్రతి విశ్వాసులతో, క్రీస్తు ప్రేమతో నేను హెచ్చరిస్తున్నాను, మీకున్న వారందరినీ లోపల పిలిపించుకో. కొన్ని దినం ఉంటే మనం ధ్యానిస్తున్నాము మన ఇంటి ప్రాగారం కట్టాలని. ఈ పరిస్థితి జరగక ముందే, అనుకోక ముందే దేవుడు మనకు దానికి అవకాశం అనుగ్రహించినారు. ఆ హెచ్చరిక దేవుడు మనకు అనుగ్రహించినారు. అనేకులు తమ ఇంటి ప్రాగారం కట్టుకోవడానికి ప్రారంభించినారు. ఇదిగో దేవుడు మరలా మనకి అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు లోకాన్ని సంపాదించే సమయం కాదు, మీ ఆత్మని సంపాదించే సమయం ఇది. లోకాన్ని సంపాదించడానికి లోకమని తిరుగుతున్నాం, అనగా లోకమును ఆశలు వెంబడి మీ తిరుగుతున్నారు, మీ పిల్లలు తిరుగుతున్నారు. ఇంటి యజమానులారా, నీ ఎక్కడ ఉన్నావు? భక్తి అన్ని భార్యకి అప్పగించి మీ లోకంలో ఉంటున్నారా? లేక నీవు లోపల ఉండి మీ పిల్లల్ని బయట విడిచిపెట్టారా? వాక్యం చెప్తుంది, బయట ఉన్న వారి గురించి మేము ఉత్తరవాదులు కాదు. ఎవరైతే లోపల ఉన్నారో వారికే రక్షణ. కాబట్టి బయట ఉన్న వారందరినీ లోపల పిలిపించుకో. అందరు లోపల ఉండనివ్వండి. అంతే మాత్రం కాదు, ఆ వధిపై ఉన్న గొరెపిల్ల యొక్క మాంసం అగ్నిలో కాల్చి పులిని రొట్టెతోనూ చేదుగురుతుందని తినాలి. అది ఎలాగ తినాలి? నడుము కట్టుకొని, జోళ్ళు ధరించుకొని, కర్రల చేతులు పట్టుకొని త్వర త్వరగా దాన్ని తినాలి. దీనిలో గొప్ప అర్థం ఉంది. 2000 సంవత్సరం ముందు మన కొరకు సిలువలో ప్రాణమర్పించిన దేవుని గొర్రెపిల్ల ప్రభు యేసుక్రీస్తు, ఆ ప్రభు అన్నారు, నా మాంసం తిని నా రక్తం తాగి వానికి జీవం ఉన్నది. నేను పైనుండి దిగి వచ్చే జీవాహారం, నన్ను తిన్నవాడు నా మూలంగా జీవిస్తాను. ఎవరైతే నా మాంసం తినడో నా రక్తం తాగడో వాళ్ళలో జీవం లేదు. ఈ మాంసం ఎదుట మొక్కిపోవడానికి కాదు, ఇది మీరు తినాలి. నీ మాత్రం కాదు, నీ కుటుంబంలో అందరు తినాలి. ఒక్కొక్క ఇంటిలో ఆ బిబి నెలలో 4 గంటలకి, సాయంకాలం 4 గంటలకు ఆ గొరపిల్లను వధిస్తున్నప్పుడు ఆ గొరపిల్ల యొక్క అరుపు ఆ ఇంటిలో ఉన్న వారందరూ వింటారు. నాయనా, ఎందుకు ఈ గొరపిల్లను వధిస్తున్నావు అని అడిగినప్పుడు, అవును, నీ ప్రాణం కాపాడబడాలుండే ఈ గొరపిల్ల చనిపోవాలి. ఈ సువార్త ప్రతి వారి నోట్లో వచ్చిన గాక, ఒకనొకనుతో ఈ మాట చెప్పిన గాక. స్నేహితులారా, సహోదరులారా, సహోదరులారా, మీ ప్రాణం కాపాడుకోవడానికే క్రీస్తు శిలువలో తన ప్రాణం అప్పగించినారు. ప్రతి తండ్రిలు, ప్రతి తల్లిలు తమ పిల్లలకు ఈ సువార్త చెప్పిన గాక, నీ ప్రాణమును మరణములను విడిపించడానికి
మీ ఆత్మని నిత్య నరకంలో విడిపించడానికి దేని కొరకు యేసుక్రీస్తు తన రక్తము ప్రాణము సిలువలో అర్పించినారు. ఎవరైతే ఆ మాట నమ్ముకున్నారో అటువంటి వారు దేని వాక్యంలో ఉన్న పులియని రొట్టి అనగా శుద్ధమైన ఉపదేశం దానిని అనుసరించి తమ ఆత్మని ప్రాణంని శరీరంను పరిశుద్ధపరచుకోవాలి. విశ్వాసులు బలపరచబడాలి. క్రీస్తు సిల్వ సువార్త వలన నీ ఆత్మని మరణమును రక్షించుకొని లోకము నుండి వేరై నీ ప్రభులోనే ఉండి అనగా ఆ ఇల్లు మనకు వేరే ఏమీ కాదు, క్రీస్తే మనకు ఆ ఇల్లు. 2000 సంవత్సరం ముందు ఆ ఇంటిలోనికి ప్రవేశించడానికి నా ద్వారం ప్రభు తెరచి ఇచ్చినారు. తన శరీరమైన తెరచింది లోపల ప్రవేశించడానికి మన కొరకు ఒక నూతనమైన జీవమున మార్గం తెరచినారు. ఆ మార్గం గుండా ప్రతి వారి లోపల ప్రవేశించారు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగిన అనే సువార్త నమ్మి ఆయన రక్తం ద్వారా విమోచన పొందుకొని రక్షణ పొందుకొని మన క్రీస్తులోనే ఉండవలసిందే. మనం మాత్రం కాదు, మన కుటుంబాన్ని దారిలోనే భద్రపరచవలసింది. ఇన్ని రోజులైనా నేను నిర్లక్ష్యంగా ఉండని ఎడల ఒకసారి మీ కుటుంబంలో అందరినీ లోపల పిలిపించుకో. మీ కొడుకు కానీ, బిడ్డలు కానీ, కోడలు కానీ, అడులు కానీ, ఎవరైనా అందరినీ లోపల పిలిపించుకో. అందరూ కూర్చుని ఈ అగ్నిలో కాచిన మాంసం కలిసి తిండినగాక పుడి రొట్టితోనూ చేదుకూరతోనూ అవును క్రీస్తు సిలువ సువార్త నమ్మి రక్షణ పొందుకున్న దేవుని బిడ్డలకు ఈ ఐగుప్తు విడిచిపెట్టి వెళ్ళాలని నిరీక్ష కలిగిన వారికి వారికి దొరికింది చేదుకూర. ఈ శుద్ధమైన వాక్యం, ఈ సువార్త ఎవరైతే నమ్ముచున్నారో అట్టి వారికి ఈ లోకం యోగ్యము కాదు. నిందలు, అవమానములు, శ్రమలు, కష్టములు, ఇబ్బందులు, ఇటువంటి చేదుకూరల అనుభవం మనకు కలిగింది. దీనితోనే మనం ఈ అగ్నిలో కాల్చిన మాంసము పుణ్య రొట్టి తినాలి. అనేక శ్రమల గుండా మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇది తిని తాగి సంతోషించే సమయం కాదు, ఇది శ్రమలతో కూడా నిరీక్షణ కలిగి దివారాత్రం దేవుని వాక్యం ధ్యానించి మరణముల నుండి మన ఆత్మ రక్షించుకొని మన ఆత్మయు ప్రాణము శరీరము పరిశుద్ధపరచబడి వెళ్ళిపోవడానికి మనం సిద్ధపడాలి. నడుము కొట్టుకోవాలి, జోడు ధరించుకోవాలి, చేతులు కరబట్టుకోవాలి. అనగా ఇది తిని ఇక్కడ కూర్చోవాలి కాదు, ఇది తిని బయలుదేరాలి. ఐగుప్తులు తమ చనిపోయిన వారికి సమాజడానికి ప్రయాసపడుతుండగా ఇస్రాయేల్ ప్రజలు వెళ్ళిపోవడానికి ప్రయాసపడుతున్నారు. మాకు వెళ్ళడానికి సమయం వచ్చింది. ఆ ఒక స్వరం విన్నగానే మేము ప్రయాణం ప్రారంభించాలి. ఇది ఇస్రాయేల్ ప్రజల్లో ఐగుప్తులు ఉన్న సిద్ధపాడు. ఐగుప్తు అందరూ కూడా సమాధి కార్యక్రమంకు సిద్ధపడుతుండగా ఇస్రాయేల్ ప్రజలు తమ ప్రయాణం ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, లోకం దీనిని ఆత్మీయంగా అర్థం చేయకుండా ఏదో తెగిలొచ్చింది, ఎట్లా తప్పించుకోవాలి అనుకుంటున్నప్పుడు దేవుని బిడ్డలకు ఇది సూచన. ఇది చూసుకొని మనం కళ్ళ కర్తరవాలి, తలపైకెత్తాలి. మన నాథుడు మన పెళ్లి కుమారుడు ద్వారం దగ్గరికి వచ్చినారు. కాబట్టి ఇంకా లోకంలో ఉన్న వాటిని కొరకు ఆశించి దాన్ని వెంటపోయే సమయం కాదు. ఎవరైతే ప్రభును నిరీక్ష కలిగి ఉన్నారో అట్టి వారు సిద్ధమవునుగాక, వారు పరిశుద్ధమవునుగాక. లోకం కఠినపరచబడుతున్నారు, దేవుడు పరిశుద్ధపరచబడినగాక, వారి ఇంకా నీతిమంతులుగా మారునుగాక. ఇది కొంచెం మారితే ఇంకా మా దురాశలు కొనసాగిస్తామని మీ అనుకుని అడలా, మీకు లోక సంబంధికి ఏమీ తేడలేదు. ఇది కొంచెం ఆగిపోతే యథావిధిగా మేము ఉండవచ్చు కదా అని మీరు అనుకుండవచ్చు. అట్లయితే లోక సంబంధికి మీకు తేడలేదు. కాదు, ఇదొక సూచన. ఇంకా మేము లోకం వైపు తిరగకూడదు, మేము వెళ్ళిపోవాలి. మీ నడుము కట్టుకో,
మీ జోళ్ళు ధరించుకో. లోకమైన మిశ్రమలు ఐగుప్తు నుండి వెళ్ళిపోవడానికి సమయం వచ్చింది. వాగ్దానం చేయబడిన పరలోక కణాల్లో చేరడానికి యేసుక్రీస్తు వారు ఎవరికి అనుగ్రహించిన వాగ్దానం అనే రాజ్యంలోని మహిమలో చేరడానికి సమయం దగ్గరకు వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలైన వారు నిరీక్షణ కలిగిన వారై, విశ్వాసం కలిగిన వారై, తమ నడుమగొట్టుకొని జోళ్లు ధరించుకొని బయలుదేరడానికి సిద్ధపడడం సమయం ఇది. కాబట్టి గతించిన దిన వరకు ఈ మాట మీకు హెచ్చరించినారు, అందరూ కూడా తమ ప్రాగారం కట్టుకోండి. ఒక విషయం, మొట్టమొదటిగా నీవు దేవునికి నివాసస్థలంగా ఉండారా అని ఒకసారి చూసుకోండి. క్రీస్తు మీలో ఉన్నారా? నీ ఇంటిలో గొర్రెపిల్ల రక్తం ఉందా? ఆయన మాంసం ఉందా? పులి రొట్టి ఉందా? ప్రతి ఒక్కరూ పరిశీలించినగాక. మీ ఇంటిలో ధనం ఉండవచ్చు, వెండి ఉండవచ్చు, బంగారం ఉండవచ్చు, మీ ఇంట్లో చదువు ఉండవచ్చు, డిగ్రీ ఉండవచ్చు, ఎన్నో జ్ఞానం ఉండవచ్చు, అయితే మీ ఆత్మ రక్షించడానికి ఇదేం పనికి రాదు. మీ ఇంటిలో గొర్రెపిల్ల మాంసం ఉందా? పులిని రొట్టి ఉందా? చెడు కూర ఉందా? మీ పిల్లల్ని ఏం తినిపించాలో కోరుతున్నారు? తీపి పదార్థం తినిపించగోరుతున్నావా? యా చెడు కూర అనుభవం నడిపించగోరుతున్నారా? నా పిల్లలు కూడా సుమలగుండా విశ్వాసములో పెరగాలి. నా ప్రజలకు నా పిల్లలకు విశ్వాసం పెరగాలి. మా ఇంట్లో అందరూ కూడా దేని వాక్యంలో స్థిరపడాలి. మా ఇంట్లో అందరికీ కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచన కావాలి. మేమందరూ కూడా కుటుంబంగా క్రీస్తు రక్తములు భద్రపరచబడాలి. మీకు పట్టుదల ఉందా? మీ ఇల్లు గురించి మీకు చింత ఉందా? ఆ గొర్రెపిల్ల మధ్యపడిన ఒక్కొక్క కుటుంబం కొరకు ఈ రక్షణ మీ ఇంటికి ఉందా? జ్ఞాపకం చేసుకో, కొన్ని దినములకు ముందు పాస్టర్ మీద ఆధారపడిన వారికి దేవుడు ఒక పాఠం నేర్పించినారు. పాస్టర్ లేకపోయినను మేము దేవుని ఆరాధించగలరు, దేవునితో కలవగలరు అని ఒక అనుభవం దేవుడు మీకు నేర్పించారు. దేని వాక్యమును బట్టి తన ఆత్మ ప్రేరపోటి ఇప్పుడు ఒక్కబెట్టి కూడా ముందుకు రావాలి. ఒక సంఘములో ఆదివారం వెళ్ళి ఆరాధించకపోయినను మేము ఆ ఇంటిలోనే కూర్చుని ఒంటరిగా కూర్చుని దేవునితో సహవాసం చేయగలరు అని అనుభవం కూడా మీరు నేర్చుకోవాలని దేవుడు ఇంకొక మట్టు మన ముందుకు నడిపిస్తున్నారని దేవునికి స్తోత్రం చెల్లించండి. అనేకలకు పాస్టర్ని చూడకపోతే, చర్చ చూడకపోతే దేవుడు కనబడదు, భక్తి రాదు. కానీ దేవుడు మనల్ని ఒక్కొక్క మెట్టు ముందుకు నడిపిస్తూనే ఉంటున్నారు. నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినములో పాస్టర్లు లేవు, పెద్ద చర్చులు లేవు, పెద్ద పెద్ద చర్చలు మూతబడింది, ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. అయితే మీ ఎలాగ దేవునితో సహవాసం చేస్తారు? ఆత్మలో దేవునితో సహవాసం ఉన్నవాడు భూదిగంధములు ఎక్కడైనా కూడా దేవునితో సహవాసం చేయగలరు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభులో ఉన్న ధైర్యము విశ్వాసం పెరగనగాక. నేను ఒంటరిగా ఉండను, లేక నా కుటుంబం ఒంటరిగా ఉండను, ఎక్కడ ఉన్నా కూడా నాకు నా దేవుని కృష్ణంలో సహవాసం ఉంది. నా దేవునితో ప్రార్థన చేయగలరు. ఇన్ని రోజులు దేవుడు మీకు అనుగ్రహించిన సువార్త సత్యం, ఉపదేశ సత్యం, ఆత్మీయ సహవాసమును ఇప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో. ఇప్పుడు దాన్ని తిన్ను. మీరు మీ కుటుంబం ఇంటిలో కూర్చొని ఇన్ని రోజులు మీకు దొరికిన వాక్యాన్ని బయటికి తీ, అది మీరు తిని కడుపు నింపుకో. నీ విశ్వాసం బలపడు. నీ పిల్లల్ని నేర్పించు. ఒక డెక్క కూడా ఐగుప్తులో మిగలకూడదు. ఫరో ఒక ప్రణాళిక మోసం ఒప్పుకోలేదు. మీరు పురుషులు మాత్రం ఉండండి, వెళ్ళండి, మిగతా ఇక్కడ ఉండండి, అది సాతాను ఒక తొందర కాదు. మా కుటుంబంగా రక్షణ కావాలి. నా కుటుంబం ఒక డెక్క కూడా ఐగుప్తులో మిగిలిపోకూడదు. నేను నా కుటుంబము చిన్నవారు పెద్దవారందరూ దేవుని రాజ్యముకు వారసులు కావాలి అనే రాక్కలో ఎత్తబడాలి.
అనే విశ్వాసము ప్రయాసం మీలో కలిగిన గాక. దేవుడిచ్చిన సమయం అందరి ఇంటిలో కూర్చొని దేవుని వాక్యం ధ్యానించిన గాక. ఏదో కొత్త కొత్త ఆహారము చేసి తినే సమయం కాదండి ఇది. మారు మనసు పొందే సమయం, పశ్చాత్తాపడే సమయం, ఒకరినొకరు సమాధానపడే సమయం. దేవునికి స్తోత్రం. అత్తా కోడలు ఇంట్లో గొడవ చేసుకొని సంఘంలో ఒకరికొకొక మూలన కూర్చొని ఆరాధించేవారు కదా మీరు. భార్యాభర్త సమాధానం లేకుండానే సంఘంలో కూర్చొని ఆరాధించేవారు కదా మీరు. అయితే ఇప్పుడు దానికి వీలు లేదు. ఇప్పుడు ఇంటిలో ఒకరు ముఖాముఖం చూసుకొని ఆరాధించాలి. ఇప్పుడు స్తోత్రం. ఇప్పుడు ఎక్కడో కాదు, ఒక్కటే మురిలో ఒక్కటే రూమ్లో కూర్చొని సాపేసుకొని అత్త కోడలు భార్యాభర్త పిల్లలు అందరూ కూర్చోవాలి. దానికి ముందు మీరు సమాధాన పడవలసిందే. అత్త కోడలతో సమాధానపడు, కోడలు అంతతో సమాధానపడు. తండ్రి తన తప్పులు ఒప్పుకో, నీ నిర్లక్ష్యంతో ఒప్పుకో, అందరినీ హత్తుకో, నీ బాధ్యత నెరవేర్చు. మీ కుటుంబంలో రక్షణలో కాపాడడం, మీ కుటుంబాన్ని క్రీస్తులో కాపాడడం, మీ కుటుంబాన్ని క్రీస్తు రక్త సరిహద్దులో కాపాడడం నీ బాధ్యత. ప్రియండి యజమానులారా, కన్నుతో మీలో ఉన్న ఇంటిలో ఉన్న శత్రుత్వం తొలగిపోనుగాక, కలవరం తొలగిపోనుగాక, అత్తకి కోడలకు సమాధానం కలిగిన గాక, భార్య భర్తలకు సమాధానం కలిగిన గాక, పిల్లలకి అందరికి మారు మనసు వచ్చిన గాక, అందరు దేవునికి భయపడిన గాక, గొరపల రక్తములు అందరు భద్రపరచబడిన గాక, అందరు కూర్చొని అగ్నిలో కాచిన మాంసం, గొడపిల్ల మాంసం శిలువ సువార్త ధ్యానించి ఇన్ని రోజు మీకు ఇవ్వబడిన శుద్ధమైన వాక్యములు నెమ్మరు వేసుకొని శ్రమలు కష్టములు అనుభవం గుండా మీ విశ్వాస ప్రయాణం కొనసాగించు. అదే సమయంలో కూర్చోడానికి కాదు, బయలుదేరి వెళ్ళడానికి సిద్ధపడు. మన ప్రభు త్వరగా రాబోతున్నది, దానికి సూచనలు జరుగుతున్నది. ఒక మాట జ్ఞాపకం చేసుకో, దేవుడు లోకాన్ని తీర్పు తీరుస్తారు కానీ తన పిల్లలకు తీర్పు కాదు, తమ పిల్లని శిక్షిస్తారు. దేవునికి స్తోత్రం. తీర్పు కొన్ని నాశనం అయిపోతుంది, శిక్షను బట్టి పరిశుద్ధపరచబడాలి. ఈరోజు మనకెటువంటి ఇబ్బంది కలిగినా, నష్టము బాధలు ఏమి కలిగినా, అది దేవుడు తన ప్రేమించిన వారికి, దేవుడు తన ప్రేమించిన పిల్లలకి శిక్ష అని తెలుసుకొని, ఈ శిక్ష ఎదుట మనం మారు మనస్సు పొంది పరిశుద్ధపరచబడి ఎక్కడెక్కడైతే మన ఆత్మీయ కొదవులు అది తొలగించి మన ప్రాగారములు కట్టుకొని సిద్ధపడడం సమయం ఇది. కాబట్టి మొట్టమొదటిగా ప్రభు మీలో ఉన్నారా అని పరిశీలించండి. ఆత్మీయ జీవం మీలో ఉన్నారా పరిశీలించండి. నా మాంసం నా రక్తం తిని తాగి వారికి జీవం ఉంది. నా మాట విన్నారా, మీరు ఆత్మీయ జీవం ఉందా? పైవేషం కాదు, ఆత్మీయ జీవం మీలో ఉందా? క్రీస్తు మీలో నివసిస్తున్నారా? ఉండేనే నీ ప్రాగారం గురించి ఆలోచించుకో. అట్టివారు తమ కుటుంబ క్రమశిక్ష, భార్య యొక్క భర్త యొక్క క్రమశిక్ష, తమ పిల్లల యొక్క క్రమశిక్ష చూసుకొని దాని అన్నింటినీ చక్కగా కట్టుకో, సిద్ధపరచుకో. అందరు సిద్ధపరచబడు. మీ అంతరంగములే జీవం లేకుండా పై పని విషయం సిద్ధపరచుకునే లాభం లేదు. కాబట్టి నన్ను తిన్నువారు నా మూలంగా జీవిస్తామని అన్న మాట బట్టి ఆ క్రీస్తు నీలో ఉండునుగాక, నీలోనికి వచ్చినగాక, లోకం నీలోండి బయటికి వెళ్ళినగాక, క్రీస్తు నీలో వచ్చినగాక, లోకం నుండి నీ బయటికి రా, నీ క్రీస్తులోనికి రా. ఈ విధంగా సిద్ధపడు. ఇక్కడ బయలుదేరడానికి ఉన్న సమయం దగ్గరకు వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలైన వారి యొక్క నిరీక్షణ విశ్వాసము ఈ సమయంలో పెరిగినగాక, వారు సిద్ధమవునగాక, అందరూ కూడా దేవుని సన్నిధిలో ఒకే మనస్సు కలిగి, నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, నిరీక్షతో మనం కనిపెడతాం, సిద్ధమైపోతాం. జీవితంలో ఉన్న కూలిపోయిన భాగాలన్నీ పరిశీలించి దాన్ని కట్టుకొని కొదవని పరిష్కరించుకొని
ప్రతి వారి దేవునితో సమాధాన పడతాం, ఒకరినొకరు సమాధాన పడతాం, ప్రభుకి దగ్గరకు వస్తాం. మన ఆత్మయు ప్రాణము శరీరము నిందారహీనంగా కనపడి ఒక నిర్దోషమైన పెళ్లి కుమార్తెగా అనసలు నిలబడానికి మన యోగులుగా మార్చబడతాము.